Hi, welcome to DVN Math Study Channel. Iroju Panchayati Secretary Exam notification vachesindi already. Exam ippudu conduct cheyabothunnaru. Exam screening test. Screening test 21st April 2019 na conduct cheyabothunnaru. Dani gurinchi screening test lo ennunte screening test objective type untundi. పార్టీఏ వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ యొక్క పార్టీఏ గురించి చెప్తున్నాను. ఇక్కడ 2014లో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ జరిగింది. అప్పుడు అప్పుడు వచ్చిన పేపర్లోని కొన్ని అంటే పార్టీఏకి సంబంధించి జనరల్ మెంటల్ ఎబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు ఈ క్వశ్చన్స్ వచ్చినా రాదా అని డౌట్స్ ఉంటే మీరు ఈనాడు ప్రతిభ .net కానీ సాక్షి ఎడ్యుకేషన్ .com కానీ వెబ్సైట్స్ ఓపెన్ చేసి మీరు దాంట్లో ప్రీవియస్ పేపర్స్కి వెళ్ళేసి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ఏపీ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ గురించి చూసుకోవచ్చు. మిగులు 114వది చూడండి క్వశ్చన్, దీని గురించి చెప్తున్నాను. ఒక పరీక్ష ఉత్తీర్ణతకు విద్యార్థికి మొత్తం మార్కుల్లో 45% మార్కులు రావాలి. ఒక విద్యార్థికి 285 మార్కులు వచ్చి 30 మార్కులు తక్కువతో తప్పాడు. ఆ పరీక్ష మొత్తం మార్కులు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆ క్వశ్చన్ ఇచ్చిన దాని యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, దాన్ని బట్టి మనం ఈజీగా చేయవచ్చు. ఇక్కడ చూడండి, ముందుగా మొత్తం మార్కులు ఏంటి మనకు తెలియదు, మనం మొత్తం మార్కులు కనుక్కోవాలి. ఎన్ని మార్కులకి పాస్ అవుతారు? 45% మార్కులు వస్తే పాస్ అవుతారు. కానీ ఈ యొక్క పర్సన్కి ఎన్ని వచ్చాయి? 285 మార్కులు వచ్చి 30 మార్కులతో తప్పాడు. అప్పుడు అసలు మొత్తం మార్కులు ఎన్ని? మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముందుగా మొత్తం మార్కులకి 100% అనుకుందాం. మొత్తం మార్కులు 100% అనుకుందాం. ఓకే, దీంట్లో ఎన్ని మార్కులు రావాలి పాస్ కావాలంటే? 45% మార్కులు రావాలి. పాస్ మార్కులు వచ్చేసి 40% మార్కులు పాస్ మార్కులు రావాలా. ఈ యొక్క విద్యార్థికి ఎన్ని వచ్చినాయి? 285 మార్కులు వచ్చేసి విద్యార్థికి వచ్చిన మార్కులు ఎన్ని? 285 వచ్చేసి మార్కులు వచ్చినాయి, 30 మార్కులతో తప్పిండు. 30 మార్కులు తక్కువ అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఒకటే జస్ట్ ఒక లాజిక్ అన్నట్టు ఏం లేదు. ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని పర్సంటేజ్ వస్తే పాసు? 45% వస్తే పాసు. ఇతనికి వచ్చింది ఎన్ని మార్కులు తప్పిండు? 30 మార్కులు తప్పిండు. అంటే 30 మార్కులు కలిపితే పాస్ అవుతాడుగా. కాబట్టి 285కి 30 కలిపితే ఎంత అవుద్ది? 45% అవుద్ది. అది ఇక్కడ ట్రిక్. 285 ప్లస్ 30 ఎంత? 315. అంటే 45%కి 315. మనం ఏం చేయాలి ఇక్కడ? అతని మార్కులు మొత్తం అంటే 40%కి 350 మార్క్స్ అయితే 100%కి ఎంత అవుతాయి? అదే నీకు వాటికి ఎంత అన్నప్పుడు ఇది. ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకున్నట్టయితే మనం 100%ని దీన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమైంది? ఎక్స్ ఇక్కడ పర్సెంటేజ్కి పోద్ది. ఎక్స్ 45x ఈజ్ ఈక్వల్ 315 × 100. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45ని తీసుకురండి. 315 × 100/45. ఇంకా చూడండి, 9545, 9327, 4 మిగిలింది కదా, 9 5లు, 5 1 5, 5 7 35, 7 × 1 అంటే 700. మొత్తం మార్కులకి ఎన్ని? 700 మార్కులు. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి 3వది అవుద్ది. జస్ట్ మనం ఇచ్చిన దాన్ని ఆలోచించి దాన్ని చేసుకోవాలి. ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేసుకో, ఇది ప్రీవియస్ క్వశ్చన్ 2014 వచ్చింది కాబట్టి ఇది మీరు ఇటువంటివి అటెంప్ట్ చేసుకోండి. ఇటువంటి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లకు సంబంధించింది ఎక్కువ శాతం వస్తాయి కొద్ది, కాబట్టి కొద్ది చేంజ్ వస్తాయి. ఇప్పుడు 2 చూద్దాం. చూడండి, రెండు వచ్చిందంటే 115 పార్టీఏలో 115 క్వశ్చన్ చూడండి. సంఖ్యలు 1, 2, 3, 4 నాలుగు కంటిన్యూస్ అంటే 4, 5, 6, 6 మొత్తం ఇక్కడ వరకు 59 వరకు వీటి యొక్క సరాసరి కనుక్కోవాలి. సరాసరి కనుక మామూలుగా ఏం చేస్తాం మనం?
సరాసరి కనుక్కోవడానికి 1+2+3+4+5+6+ అని అట్లా 59 వరకు వేసేసి బై అవి ఎన్ని ఉన్నాయి మొత్తం బై 60 వేస్తాం. అప్పుడు వేసేసి మొత్తం అని చేసేసి అన్ని చేస్తే అప్పుడు ఎక్కువ టైం పడుతుంది. చూడండి మామూలుగా ఏం చేస్తాం మనం, ఇట్లా చేస్తాం కదా 1+2+3+4+5+6+7+ ఇట్లా వేసేసి 59 వరకు వేసేసి బై మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని వేసి ఇట్లా ఇది చేస్తాం. ఇది సరాసరి చేస్తాం నార్మల్ మెథడ్, బేసిక్ మెథడ్. అంటే ట్రిక్ మనం యూజ్ చేసినట్టయితే సింపుల్గా ఉంటుంది. ఇట్లా వరుస సహాయ సంఖ్యలు ఇచ్చేసి చివరికి ఎన్ని వరకు ఇవ్వండి, 1000 వరకు అని ఇవ్వండి. మనం ట్రిక్ ఉపయోగించి సింపుల్గా చేయొచ్చు. అదే ఎలాగో చూడండి. ఎప్పుడైనా సరే వరుస సహాయ సంఖ్యలు, వరుస సంఖ్యలు ఇచ్చేసి దాని చివరి వరకు ఎంతవరకు ఇచ్చేసినా కానీ మనం దాన్ని కనుక్కోవాల్సింది అంటే మొదటి సంఖ్య చివరి సంఖ్య ఆ రెండు సంఖ్యల సరాసరి ఈ యొక్క దీని సరాసరి అవుతుంది. మొదటి సంఖ్య ఏది 1, చివరి సంఖ్య ఏది 59. అంటే ఆ రెండు 1+59/2 ఇది కూడా దాని సరాసరి. మొదటిది 1, మొదటి చివరి సంఖ్యల సరాసరి అంటే 1+59/2 ఇంకా 60/2 ఇక్కడ 30. ఇది దీని ఆన్సర్ అంటే 4 ఇది ఆన్సర్. ఇట్లా ఇట్లా ఇట్ ఇచ్చినప్పుడు కొన్ని ట్రిక్స్ గుర్తుంచుకుంటే మనకి ఈజీగా చేయొచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. మరిన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్లయితే మీకు మోర్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ మీకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు వస్తాయి. ఈ ఛానల్ ముఖ్యంగా కోచింగ్ తీసుకోకుండా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్టార్ట్ చేయబడింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నెక్స్ట్ వచ్చి 3వ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి 3వది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాక్సిమం నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎగ్జామ్లో రావచ్చు అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లలో చాలా వాటిల్లో వచ్చింది, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఒక దీర్ఘ చతురస్రాకారపు భూమి వైశాల్యం 120 చదరపు మీటర్లు, దాని చుట్టుకొలత 46 మీటర్లు, ఆ వికర్ణ పొడవు మీటర్లు ఎంత? 20, 18, 17, 13. ముందుగా మనం డయాగ్రామ్ ఇద్దాం. దీర్ఘ చతురస్రం దీన్ని ఎల్ అంటాం, ఇది బి అంటాం. సారీ ప్రబ్రేక్. భూమి వైశాల్యము 120 చదరపు మీటర్లు, దాని చుట్టుకొలత 46 మీటర్లు, అయిన కర్ణం యొక్క పొడవు ఎంత? ఇప్పుడు దీంట్లో మనకి లెంత్ యొక్క రెక్టాంగిల్ లెంత్ బ్రెడ్త్ చూస్తాం కదా. అంటే లెంత్ ముందుగా అది యొక్క రెక్టాంగిల్కి దాని ఏరియా, ఏరియా ప్రిన్సిపల్ ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎల్ ఇంటూ బి. ఇక చుట్టుకొలతకి 2×L+B అది చుట్టుకొలత సూత్రం. ఆ రెండు గుర్తుంచుకొని మనం దీన్ని ఈజీగా చేయొచ్చు. ఎల్బి ఇది అనుకోండి మనకి, అయితే మనం ఏం కనుక్కోమంటుండు, ఇది వికర్ణం, ఈ యొక్క కర్ణం అంటే డి కర్ణం అని కనుక్కోమంటుండు. మనం ఇచ్చిన రెండు వాటిని బేస్ చేసుకొని అంటే ఈ యొక్క వైశాల్యము చుట్టుకోవాలి, ఈ రెండింటిని ఉపయోగించి మనం దీన్ని కనుక్కోవాలి, డి కర్ణాన్ని దీన్ని కనుక్కోవాలి. ఇది ఎట్లా చూడండి, మనకు ఎల్బి ఎంత అంటే ఏరియా, ఏరియా అంటే ఎల్ ఇంటూ బి కదా, 120. చుట్టుకొలత అంటే పెరిమీటర్, చుట్టుకొలత అంటే ఎంత? 2×L+B అనే సూత్రం. అది ఇజుకల్ట్ ఎంత ఇచ్చారు? 46 ఇచ్చారు. మామూలు ఓన్లీ L+B కనుక్కోవాలంటే అప్పుడు 2 అటుపోతుంది కదా, అంటే 46/2 అయింది కదా, అప్పుడు 23 అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని, ఈ ఏరియాని, ఈ యొక్క L+Bని ఉపయోగించి మనం కనుక్కోవాలి. మామూలుగా ఈ కర్ణం కనుక్కోవడానికి సూత్రం ఏమన్నా మనం, అంటే రెండు భుజాల నుంచి కర్ణం ఉంది దాన్ని కనుక్కోవడానికి మనం సూత్రం, కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని సూత్రం తెలుసు కదా, అది ఇక్కడ అప్లై చేయాలి. అంటే కర్ణం అంటే డి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ ఏమైంది? √L²+B² మనం దీన్ని A+B² రూపంలో రాసుకోండి. అంటే ఎట్లా రాసుకోవాలంటే చూడండి, మామూలుగా మనం A+B² ఎట్లా రాస్తాం? A+B² ఈజ్ ఈక్వల్ A² ప్లస్ B² ప్లస్ 2AB.
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ని తీసుకొస్తే మైనస్ 2ab అయింది. ఏ స్క్వేర్ ప్లస్ ఇది దీని రూపం రాసుకున్నా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బదులుగా ఇది రాసుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంది, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ ఇది రాసుకోండి, ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్, ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఎల్ ప్లస్ బి అన్నట్టు. ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2lb దీని రూపంలో రాసుకున్నాము. ఓకే, ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎల్ ప్లస్ బి అంటే ఎంత, మనం సింప్లిఫై చేసుకున్నాం ఇక్కడ 23 స్క్వేర్ మైనస్ 2lb అంటే 2 ఇంటూ ఎల్బి, ఎల్బి అంటే ఎంత, ఏరియా 120. దీన్ని సింప్లిఫై చేయండి, 23 అంటే ఎంత, 9 3 6 2 3 6 2 4 9 12 529 529 మైనస్ 240, 2 120 240 కదా, దీనికి కనుక్కోండి 529లో 240 తీసుకొస్తే 9 వస్తుంది, 12 4 8 4 2 2 289 √289కి ఏం చూడండి, 15 15 216 16 256 17 17 కాబట్టి ఇది 17 అవుతుంది, ఇది ఆన్సర్ వచ్చేసి 17 అవుతుంది. కొద్దిగా ఇది అంటే స్టెప్స్ కొద్దిగా ఇది దీనికి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, ఇటువంటి ఒక 2-3 ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్ గుర్తుంటుంది. కానీ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఏరియా పెరిమీటర్ ఇచ్చి మీ కర్ణం కనుక్కోవాలన్నప్పుడు ఈ విధంగా ఫాలో కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12 సెంటీమీటర్ పొడవు 5 సెంటీమీటర్ వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాన్ని ఒక వృత్తంలో అంతర్లీకరించబడింది, ఆ వృత్త వ్యాసార్థము సెంటీమీటర్లలో. ఆప్షన్స్ 6, 6.5, 7, 8.5. ఇది చూసాం కదా ఇంతకుముందుది, ఇంతకుముందు లాగానే కానీ కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్, కాబట్టి మనం కనుక్కునేది కూడా ఇక్కడ కూడా డిఏ, అంటే డి అంటే డయాగ్నల్ కర్ణం, ఇక్కడ కూడా కర్ణమే కనుక్కోవాలి అది. కాకపోతే కొద్దిగా ఆ వచ్చే క్వశ్చన్ బట్టి మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని సింప్లిఫై చేసుకుందాం. ముందుగా డయాగ్రామ్ తీసుకుందాం. ఇది ఏంది, వారు దీర్ఘచతురస్రం. ముందుగా మనం దీర్ఘచతురస్రం అంటే ఇట్లా తీసుకుంటాం, అంటే రెండు లెంత్ ఎక్కువగా ఉంటుంది, వెడల్పు తక్కువగా ఉంటుంది దీర్ఘచతురస్రం. ఇది ఎల్ మనం లెంత్, ఇది బ్రెడ్త్. దీంట్లో ఏమంటుండు, ఇది 12 సెంటీమీటర్లు ఇచ్చిండు, ఇది 5 సెంటీమీటర్లు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క అంతర్లెక్కించబడేటువంటి ఏంటంటే సర్కిల్ మధ్యలో ఈ యొక్క దీర్ఘచతురస్రం వచ్చింది, అంటే సర్కిల్ ఎట్ వచ్చింది, ముందుగా సర్కిల్ గీద్దాం, సర్కిల్ గీసి దీన్ని గీద్దాం. సర్కిల్ ఇది, ఇది లెంత్, ఇది బి అంటే 5, ఇంతే కదా. ఇది సర్కిల్, ఈ సర్కిల్లో అంతర్లీకరించబడింది, అంటే సర్కిల్ మధ్యలో వచ్చింది రెక్టాంగిల్. ఓకే, దీర్ఘచతురస్రం అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం, వ్యాసార్థం అంటే ఏంది, మనం ఏమంటాం ఇక్కడ నుంచి, ఇది సర్కిల్ సెంటర్ పాయింట్ వ్యాసార్థము అంటే మధ్య నుంచి ఇది కదా వ్యాసార్థం, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వ్యాసం అంటాం, ఇది వ్యాసం అవుద్ది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని వ్యాసార్థం అయింది, ఆ వ్యాసంలో సగం, వ్యాసంలో సగానే వ్యాసార్థం అంటాం. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంది, అది ఉంది ఆ వృత్తం యొక్క వ్యాసార్థం. వ్యాసార్థం అంటే ఇది ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అని అర్థం. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, రెక్టాంగిల్ ఎక్కడ టచ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం చేయాలి. ఎందుకంటే మనకి రెక్టాంగిల్కి లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇచ్చారు, కాబట్టి ఈ రెండింటిని ప్రకారం చేయాలి. కాబట్టి ఈ యొక్క సర్కిల్ ఎక్కడ మనకి టచ్ అవుతుంది,
ఎక్కడ టచ్ అవుతుందో దాని ప్రకారం చేయాలి. చూడండి ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. కాబట్టి మన యొక్క డయాగ్నల్, దీని యొక్క కర్ణం దీన్ని కనుక్కుని ఉంటే వచ్చింది కర్ణం సూత్రం. మన సూత్రం ఏంటి, కర్ణం స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆ కర్ణం ఏమైనప్పుడు రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్తుంది ఇందాక. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కనుక్కుందాం. ఎల్ స్క్వేర్ అంటే ఎంత, 12 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్. 12 144 ప్లస్ 5 25 169. 169 అంటే 13 సెంటీమీటర్లు. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏ ఇచ్చాడు, మనకి ఏం కనుక్కోవాలన్నాడు, ఆ యొక్క వృత్తం వ్యాసార్థం. మన వ్యాసం కనుక్కోవాలేదు, వ్యాసార్థం. వ్యాసార్థం అంటే ఏంది, వ్యాసంలో సగం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, ఈ వ్యాసం వచ్చిన వ్యాసంలో సగం ఇక్కడ నుంచి దీంట్లో సగం ఏమైంది, ఇది మొత్తం 13 అయింది, దీంట్లో సగం 6.3 అయింది, 6.5 సెంటీమీటర్లు. కాబట్టి ఇది రెండవది ఆన్సర్ అవుతుంది. అది క్వశ్చన్ పూర్తిగా చదవాలి మనం. జస్ట్ డయాగ్నల్ కనుక్కోన్నారని డయాగ్నల్ కనుక్కున్న అదే ఆన్సర్ అని మనం వేసుకోవద్దు. ఎందుకంటే ఒకసారి 13 కూడా ఇస్తారు, ఒకసారి 13 ఇచ్చేస్తే అప్పుడు మనం 13 పెడితే రాంగ్ అవుతుంది. కాబట్టి చివరిలో ఏమి ఇచ్చారు మనం కనుక్కోవాల్సింది ఏమిటనేది క్లియర్గా మనం దాని మీద చదవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, 10 అంకెల సంఖ్య ఒకటి అంటే 10 అంకెలు మొత్తం ఇదంతా 1 2 3 4 5 6 7 8 9 10 1 5 3 2 1 4 7 ఎక్స్ 0 6ను 9 చే నిశేషంగా భాగిస్తే అప్పుడు ఎక్స్ విలువ ఎంత, అంతేనా, ఎక్స్ విలువ ఎంత. ఇక్కడ చూడండి, ఈ మొత్తం సంఖ్య, మొత్తం సంఖ్య ఎంత ఇచ్చారు, 10 డిజిట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్ములా ఇదంటే ఆడ మొత్తం సంఖ్య ఎంత ఉన్నాయి, దాని మొత్తాన్ని కూడినప్పుడు, కూడినప్పుడు మూడు, ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది, దీని మొత్తాన్ని కూడినప్పుడు, దీని మొత్తాన్ని కూడినప్పుడు 3 చే భాగించిన, ఇక్కడ 3 చే కానీ 9 చే కానీ భాగింపబడతాయి. ఒక నిమిషం, సారీ ఫర్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క మొత్తం సంఖ్య 10 డిజిట్స్. మనకి క్వశ్చన్లు ఏమిచ్చారు, ఈ 10 డిజిట్స్ కూడా 9 చే భాగిస్తుంది, 9 చే భాగిస్తుంది చెప్పేసారు. 9 చే నిశేషంగా భాగిస్తే అప్పుడు ఎక్స్ విలువ ఎంత అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 9 వచ్చింది, ఓకే, ఇన్ కేసు నెక్స్ట్ వేరే దాంట్లో 3 చే భాగింపబడిన అన్నప్పుడు కూడా మీరు ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ని మీరు యూజ్ చేయవచ్చు. 9 చే కానీ 3 చే కానీ నిశేషంగా భాగిస్తున్నప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఉపయోగించండి. అదేంటంటే ఈ యొక్క మొత్తం ఇచ్చిన సంఖ్యని ఫస్ట్ ముందుగా కూడండి. చూపు చెప్తాను, అంటే మొత్తం ఎంత సంఖ్య ఎంత, 1 47 ఎక్స్ 01, దీని మొత్తాన్ని కూడండి. అంటే 1 5 3 4 7 x + 0 + 6 ఎంత అవుతుంది చూడండి, 1 6 6 3 9 9 2 11 16 16 7 23 23 6 29 ప్లస్ ఎక్స్. జస్ట్ మనం ఏం చేయలేదు, సింపుల్ కూడిన అంతే, మొత్తాన్ని కూడేసి ఎక్స్ని కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇచ్చారు కదా ఆప్షన్స్, ఈ ఆప్షన్లో 1 by 1 సబ్స్టిట్యూట్ చేయండి, ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే అది 9 నిశేషంగా పోతే అది ఏది పోతే అది కరెక్ట్ అన్నట్టు, అదే ట్రిక్. 29 ఫస్ట్ 3 చూద్దాం, 29 ప్లస్ ఎక్స్ అంటే 3 అంటే ఎంత, 32 పోతుందా, 9 పోదు. నెక్స్ట్ 29 + 5 34 పోతుందా, పోదు. 29 + 7 36 పోతుందా, 9 4 పోతుంది. కాబట్టి ఇది ఓకే, ఇది ఇదే ఆన్సర్. ఇది కూడా చూడండి, 29 + 9 ఎంత, 38 32 పోదు, 34 పోదు, 38 పోదు, 9 ఎక్కడ తెచ్చించండి, రాదు, 36 ఒకటే పోదు. కాబట్టి దీని ఆన్సర్ ఏది,
సిడి ఇక ఆన్సర్ డి అని పెట్టచ్చు. ఈ విధంగా ఒక మూడు చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ఒక అంకె పెద్ద పెద్ద డిజిట్స్ ఇచ్చేసి అది సమ్ ఈ సంఖ్యతో భాగించ మధ్యలో ఏదైనా ఎక్స్ సమ్ వెలువ ఇచ్చేసి మధ్యలో ఇప్పుడు మూడు ఈ సంఖ్యతో భాగించబడుతుంది. సపోజ్ 3 కానీ సపోజ్ 9 కానీ సపోజ్ 4 కానీ ఏ సంఖ్య ఇచ్చినా కానీ ఏ సంఖ్య అయినా ఇటువంటి ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ మొత్తాన్ని కూడిచ్చే మొత్తాన్ని కూడి దానికి వచ్చిన దానికి ఆ ఎక్స్ విలువ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఉంటాయి కదా ఆ ఆప్షన్స్లో ఆ విలువను ప్రతిక్షేపిస్తే అది ఏది పోతే అది భాగింపబడినట్టు ఈ విధంగా చేసుకోవాలి. ఇది పార్ట్ 1 పంచాయతీ సెక్రటరీ 2014 క్వశ్చన్ పేపర్ ఇక పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వీడియో మీకు జస్ట్ ఇక 2 నెక్స్ట్ ఏమిటి అప్లోడ్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ కావండి. ఇంకా ఇదే ఇక పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ సంబంధించి ఇక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కాకుండా మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కావండి, ప్లస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కానీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.